బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను పవన్ కాంతిగవల్లి. లైబీరియా ఆఫ్రికాలోనే ఇప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని అత్యద్భుతమైన సర్ఫింగ్ స్పాట్లలో ఒకటి. కానీ సర్ఫింగ్ చాలా ఖరీదైన క్రీడ. అందుకే రోబర్ట్ స్పోర్ట్లోని ఓ మత్స్యకార గ్రామంలో కొందరు సర్ఫర్లు తమ అభిరుచిని స్థానికంగా చిన్నారులతో కూడా పంచుకోవాలనుకుంటున్నారు. అది కూడా వాళ్ళు పాఠశాలకు ఖచ్చితంగా వెళ్లాలనే ఓ నియమంతో. వారి ఆలోచనకు కొందరు పర్యాటకులు కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తమ దేశాన్ని వదిలే ముందు తమ సర్ఫ్ బోర్డులను అక్కడ విడిచిపెడుతున్నారు. ఆఫ్రికాలోని సర్ఫర్ స్వర్గానికి స్వాగతం. ఇది రోబోట్ స్పోర్ట్. ఇక్కడుండే అట్లాంటిక్ సముద్రం సంవత్సరమంతా అలలతో సందడిగా ఉంటుంది. కానీ ఈ విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. కేవలం ఏడాది క్రితమే సర్ఫింగ్ పరిచయమైంది ప్రిన్సెస్కు. ఇప్పుడు ఆమె లైబీరియాలోని రెండవ అత్యుత్తమ మహిళా సర్ఫర్. I watch our boys doing a marathon. I watch them surfing. I want to look at them. I love the sport. I decided to join it. కానీ సరైన సాయం లేకపోయి ఉంటే ప్రిన్సెస్ ఎప్పటికీ సర్ఫింగ్ నేర్చుకోలేకపోయేవారు. కొన్నేళ్ల క్రితం ఓ సర్ఫర్ల బృందం వీళ్లకు సాయం చేయాలనుకుంది. ఈ చిన్నారులు పాఠశాలకు వెళ్లి చదువుకుంటామని మాట ఇస్తే వాళ్లకు సర్ఫింగ్ ఎలా చేయాలో నేర్పిస్తామన్నారు. As a surfer, you need to go surfing, you need to go to school. You know, it's not only surfing, but you need to advance yourself in education. That's how we go around encouraging the kids, making them know that surfing can get them to another level. James తనకు 6 ఏళ్లప్పటి నుంచే అలలతో ఆడుకుంటున్నాడు. 3 ఏళ్ల తర్వాత అంత సులభం కాకపోయినప్పటికీ ఇప్పటికీ ఎంతో ఇష్టపడుతున్నాడు. The youngest of all Liberia, we go every day after school to change, to come, to start training. After training, we get in the water, we go surf. It makes me feel fun. పర్యాటకులు వదిలి వెళ్లిన సర్ఫ్ బోర్డులను పిల్లలు వాడుకుంటారు. అందరికీ సరిపడా సర్ఫింగ్ బోర్డులు లేనప్పుడు ఉన్నవాటినే పంచుకుంటారు. ఈ యువకులకు సర్ఫింగ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ. వారు తమ భవిష్యత్తుపై అందమైన కలలు కనేందుకు ఓ మార్గం. Find the world, I forget about everything. I feel comfortable in the world. I don't think on nothing. I dream about it. Every time I go there, I think about serving because I wish to learn it better. రాను రాను ఈ సర్ఫింగ్ మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుందని ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు ఎవరికంటా పడని ఈ అందమైన ప్రదేశానికి మరింత మంది పర్యాటకులు వచ్చేలా ఇది దోహదపడుతుంది. ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల కంపెనీ డిబీర్స్ త్వరలోనే సింథటిక్ వజ్రాలను రత్నాలను అమ్మకానికి పెడతామని 130 ఏళ్ల చరిత్రన్న ఈ కంపెనీ ఈ మధ్య ప్రకటించింది. వజ్రాల ప్రియులకు వీటిని చౌకగా నైతికంగా పొందేందుకు మార్గం సుగమమైంది 1970వ దశకంలో. అయితే ఆనాడు వీటి ధరలు సహజమైన వజ్రాల కన్నా ఎంతో ఎక్కువ. ఆ రోజుల్లో అమెరికాలో వజ్రాలు తయారయ్యే ప్రయోగశాలను బీబీసీ బృందం సందర్శించింది. ఆ వివరాలు మీకోసం ఈ వారం బీబీసీ ఆర్కైవ్స్ నుంచి. వజ్రాలు సహజంగా భూమి లోతుల్లో తయారవుతాయి. అయితే నల్లటి పొడి ద్వారా వజ్రాలను ఎలా తయారు చేయొచ్చో ఈ బీబీసీ రిపోర్ట్ మీకు చూపిస్తుంది. ఇది నిజానికి పెన్సిల్ ముల్లుల్ని తయారు చేసే మిశ్రమం, స్వచ్ఛమైన కార్బన్తో ఏర్పడే గ్రాఫైట్ పొడి. అయితే ఈ పొడికి అంతకన్నా ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్న విషయం అప్పటికి తెలియదు. అంతకుముందు పరిశ్రమల్లో వజ్రాలను తయారు చేసినప్పటికీ ఈ రహస్యం అంతుచిక్కిన తరువాతే మొట్టమొదటిసారి సింథటిక్ వజ్రాలను తయారు చేయగలిగారని ఈ రిపోర్ట్ చెప్తోంది. వీటి తయారీ కోసం అపోలో 3 రాకెట్ను పైకి పంపడానికి ముందు ఎంత పీడనం అవసరమవుతుందో సరిగ్గా అంతే పీడనాన్ని ఈ ప్రెస్ ద్వారా పడేలా చేస్తారు. అది కేవలం 5 పైసల బెళ్ల పట్టేంత స్థలంలో కేంద్రీకృతమయ్యేలా చేస్తారు. దానికి అవసరమైన ఉష్ణోగ్రతల్ని కూడా బ్లాస్ట్ ఫర్నెస్లో ఏర్పాటు చేస్తారు. కొద్ది కాలం పాటు లేదా కొన్ని వారాల పాటు ఈ గ్రాఫైట్ పొడి తీవ్ర ఒత్తిడికి గురై పిండిలా తయారై కరిగిపోయి ఒక స్వచ్ఛమైన డైమండ్ క్రిస్టల్లా రూపాంతరం చెందుతుంది. ఈ ప్రయోగం సమయంలో వారు కేవలం 1 క్యారెట్ బరువున్న వజ్రాన్ని ఉత్పత్తి చేయగలిగారు. అది సరిగ్గా ఒక పెద్ద ఎంగేజ్మెంట్ రింగ్లో సరిపోయేటంత పరిమాణం. అయితే
సహజమైన వజ్రాలనే ప్రేమ బహుమతులుగా భావించే రోజులు త్వరలోనే రావచ్చని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఎందుకంటే ఈ సింథటిక్ వజ్రాల ఉత్పత్తికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అందుకే వీటిని కొనడం పెద్ద పెద్ద హాలీవుడ్ తారలకే సాధ్యం కాలేదు. 1970లలో ఎలిజబెత్ టేలర్ వంటి వారు కూడా వాటి ఖరీదు చూసి కొనడానికి వెనకాడారు. అమెరికాలోని లాస్ వేగస్లో మెరుపులు ఆకాశంలో అద్భుతాలను ఆవిష్కరించాయి. లాస్ వేగస్కు మెరుపుల నగరం అని పేరు. ఓవైపు గంటకు 115 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు స్థానికుల్ని భయాందోళనకు గురి చెయ్యగా, మరోవైపు అదే సమయంలో ఆకాశంలో కనిపించిన మెరుపులు వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. తీవ్రమైన గాలుల కారణంగా కొన్ని గంటల పాటు లాస్ వేగస్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మురికి కాలువలోంచి వెలువడే గ్యాస్తో ఛాయ్ చేయొచ్చంటూ ప్రధాని మోదీ చెప్పిన కథపై మా కార్టూనిస్ట్ కీర్తి సందిస్తున్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైంలో. సర్కస్ ఒకప్పుడు యావత్ ప్రపంచాన్ని చిన్న పెద్ద తేడా లేకుండా అలరించిన వినోదం. చిత్ర విచిత్ర విన్యాసాలు, విదూషకుల సరదాలు, ఇలా చెప్పుకుంటూ పోతే సర్కస్ అందించిన వినోదం అంతా ఇంత కాదు. కానీ ఇప్పుడు ఇదంతా గతం. కేవలం చరిత్రకే పరిమితమైన తమ ప్రభావం గురించి సర్కస్ ఆర్టిస్టులు ఏమంటున్నారు? ప్రత్యేక కథనం రేపటి బీబీసీ ప్రపంచంలో. ఇక ఇది ఇవాళ బీబీసీ ప్రపంచం. రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే. Thank you.